వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకే మహిళా మావోయిస్టు దళ మెంబర్ కలుమానందే అలియాస్ సుశీల జిల్లా ఎస్పీ ఎదుట సోమవారం లొంగిపోయింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీఎం రవీంద్రనాథ్ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో అల్లివాగు గ్రామం గుత్తికోయ తెగకు చెందిన మావోయిస్టు కలుమానందే 2019 డిసెంబర్ నెలలో శబరి ఏరియా కమాండర్ గీత ఏర్పాటు చేసిన మీటింగుకు ఆకర్షితులై దళ సభ్యురాలి నుండి లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ దళం నెంబర్గా పనిచేసిందన్నారు. మావోయిస్టు పార్టీకి ఆదివాసీయేతర నాయకుల నుండి వివక్షత ఎదుర్కోవడంతో పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిందని వివరించారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుని వారి కుటుంబ సభ్యులు అభివృద్ధి పదంలో నడిచే విధంగా తోడ్పడాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. మావోయిస్టు లొంగుబాటుకు కృషి చేసిన చింతూరు ఏఎస్పీ జి కృష్ణకాంత్, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్, ఎస్ఐబి యాదగిరి వారి బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మాయి మేజిస్ట్రేట్ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిందట, ఆల్రెడీ దాంట్లో ఆ దూరడికి అరెస్ట్ చేశారు, చార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నారు, మీకు అడిగి చెప్తారు. ఏ బాబాయ్, ఒకసారి ముందు ఆ పేరెంట్స్ చెప్పాలి కదా. అలా కాదు సార్, 60 ఇయర్స్ అమ్మాయి యొక్క స్టేట్మెంట్ వాల్యూ ఉంటుంది. నమస్కారం. మన గవర్నమెంట్ వాళ్ళు, ఏపీ గవర్నమెంట్, అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిగార్డ్ టు ఈ మావోయిస్ట్ యాక్టివిటీ పరంగా తీసుకుంటున్న ప్రోయాక్టివ్ కార్యక్రమాల్లో అయితేనేమి మనం ఆ ఏరియాలో కండక్ట్ చేస్తున్న పరివర్తన కార్యక్రమం, తర్వాత వేరియస్ యాక్టివిటీస్ వల్ల ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీలో వాళ్ళ మాయమాటలు నమ్మి చేరిన కొంతమంది పోయే మా యువకులు యువతులు అయితేనేమి మావోయిస్టులో తిన్న వాళ్ళు, వాళ్ళ యొక్క అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న కష్టాలు నష్టాలు తెలుసుకొని చాలామంది సరెండర్ అయ్యేదాని కోసం ముందుకు రావడం జరిగింది. దానిలో బాగానే మన చింతూరు సబ్ యూనియన్ పరిధిలో అల్లివాగు గ్రామానికి సంబంధించిన యువతి కొలుమా నంది అలియాస్ సుశీల అనే అమ్మాయి 2019లో ఈ మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు చెప్పిన మాయమాటను చెప్పి అప్పుడు జాయిన్ కావడం జరిగింది. ఈమె వాళ్ళ గ్రామానికి అప్పట్లో ఈ శబరి ఎల్వోకి సంబంధించిన గీత అనే నాయకురాలు, దళ నాయకురాలు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ మాటలు నమ్మేసి ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యి సబ్సిక్వెంట్గా చెర్ల దళంలో దళ సభ్యురాలుగా పనిచేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈ టెక్నికల్ టీంలోకి అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేశారు. సో గత 2 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో చెర్ల దళంలో పనిచేసి లోకల్ పోలీసు ఎదిగితే చేయమని ఏఎస్పీ చింతూరు వారి టీం వారి కుటుంబ సభ్యులతోనూ వాళ్ళందరితో కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అక్కడ అమ్మాయి ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సాటిస్ఫై కాక అక్కడ ఉన్న కష్ట నష్టాలు కంటిగా అమ్మాయి వెంటనే మళ్ళీ జనజీవన సమస్యలో కలిస్తానని నిర్ణయించుకొని మన వీరందరూ ఎఫర్ట్స్ వల్ల బయటకు రావడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఈ అమ్మాయి సుశీల గారిని మన పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో సరెండర్ అయ్యారు. సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏదైతే ఇప్పుడు పనిచేస్తుందో ఈ కాలం తెలియని సిద్ధాంతాలతో పనిచేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే అమాయకులైన ఈ గిరిజనులను మాయమాటలు చెప్పి అక్కడ ఏదో వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలతో వాళ్ళను అక్కడికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలైతేనేమి పేద ప్రజలకు వేరియస్ ప్రోగ్రామ్స్ వల్ల, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల
రోడ్స్ అయితేనేమి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా వాళ్ళు తీసుకుంటున్న చర్యల వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ అంటూ బాధ అవుతుంది అయితే మావోయిస్టుల వల్లనే డెవలప్మెంట్ అని ఆగిపోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రోడ్స్ వేస్తుంటా రోడ్ కాంట్రాక్టర్ బెదిరించడం వల్ల వెహికల్ తగలబెట్టడం అలాగనే సెల్ టవర్స్ వస్తే డెవలప్మెంట్ పెరుగుతుందని చెప్పి ఆ సెల్ టవర్స్ వచ్చినప్పుడు వాటిని ధ్వంసం చేయడం చేస్తున్నారు సో మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అన్న విషయం వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో తెలుసుకోవడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ చిన్న చిన్న పని లేబర్ వర్క్స్ కోసం వాడుతున్నారు చాలా వరకు అమాయక గిరిజనులందరినీ కూడా వాళ్ళు మావోయిస్ట్ వాళ్ళు సో వాళ్ళ సిద్ధాంతాలకు విసుగు చెంది ఆ అమ్మాయి జనజీవన సంస్థలు కలుసుకోవాలని రావడం చాలా చాలా సంతోషం అలాగే మన జిల్లాలో ఇంకా మావోయిస్ట్ పార్టీలో చేరి పనిచేస్తున్న ఇంకొక 10 మంది క్యాడర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళతో పాటు మిగతా మావోయిస్ట్ 40 మందికి డిపార్ట్మెంట్ తరఫున కాల్ ఇవ్వడం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పోరాటం అన్ని కాలం చెల్లిన సిద్ధాంతాలది ప్రభుత్వం వారు డెవలప్మెంట్ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు సో ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న చర్యలకు ప్రజలందరూ కూడా డెవలప్మెంట్లో భాగస్వాములే సాటిస్ఫై ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే జనజీవన సంస్థలో కలిసిన కోసం సిద్ధపడి ముందుకు వచ్చి సరెండర్ అయ్యే వాళ్ళ కోసం ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు తర్వాత బెనిఫిట్స్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరొకసారి ఆల్రెడీ యూజీలో ఉన్న మావోయిస్టులు వాళ్ళ బంధువులందరూ కూడా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీరు జనజీవన సంస్థలో కలిసిన సిద్ధమై వస్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని డెవలప్మెంట్లో భాగస్వాములు చేసి వాళ్ళకు పునరావాసం కల్పించడం కూడా జరుగుతుందని సవినయంగా తెలియజేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ నెట్వర్క్లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆ ఏరియాలో పనిచేస్తున్న మన సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఇవన్నీ సంఘటితంగా మనం చేస్తున్న